Hi, hello, welcome to my YouTube channel Friendly World Cooking Videos. Cooking videos lo bhaganga ee roju manam chicken manchuria ela prepare cheskovalo chuddam. Munduga deeniki kavalsina padarthalu. Boneless chicken 500 grams, chilli powder 2 tablespoons, corn flour 1 tablespoon, maida 1 tablespoon, salt ruchiki saripada, pachimirpakayalu tarugu 1 small cup, tarigina ullipayalu 1 small cup, sannaga tarigina allam mukkalu 1 small cup, sannaga tarigina vellulli 1 small cup, cooking wine 1 teaspoon, oyster sauce 1 teaspoon, red chilli paste 2 teaspoons. Tomato ketchup 2 teaspoons, soya sauce 1 teaspoon, pepper powder 1 teaspoon, vinegar 2 teaspoons, tarigina kottimira kottiga, tarigina podina kottiga. Ippudu tayaru chesukune vidhanam chudam. Munduga chicken ni shubram chesukuni, oka bowl loki teesukuni kottiga uppu, karam, corn flour, maida vesukuni అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. తరువాత ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కళాయిని గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరికొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కుకింగ్ వైన్, సోయా సాస్, ఆయిస్టర్ సాస్, టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొద్దిగా పంచదార పలుకులు వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవడం వలన అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా వెనిగర్, పుదీనా, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా రెడీ. దీనిని టమాటో చిల్లీ సాస్లతో పాటు ఆనియన్, లెమన్ కాంబినేషన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల మా వీడియోస్ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.